ఒకవేళ ఒక డౌట్ నీలో రావచ్చు, ఏమండి నేను చాలా పొరపాట్లు చేశానండి, నేను చాలా పొరపాట్లు చేసి నా జీవితంలో చాలా ఇబ్బందులకు గురయ్యాను, దేవుడు నన్ను వాడుకుంటాడా, ఆయన నన్ను నిలబెట్టుకుంటాడా, నా జీవితంలో పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఒక అల్పమైన ఘటంగా నేను ఉన్నాను, కొన్నిసార్లు మట్టి పాత్రగా నేను మిగిలిపోయాను, ఐఎమ్ సంథింగ్ వర్త్లెస్, కెన్ గాడ్ యూజ్ మీ, దేవుడు నన్ను వాడుకోగలడా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అయితే దేవుని సేవకునిగా చెబుతున్నా, ఎవరినో కించపరచాలని మాట చెప్పట్లేదు, కానీ బైబిల్లో రాయబడిన గొప్ప గొప్ప వీరోచిత వీరులందరూ కూడా తమ జీవితంలో ఏదో ఒక రోజున పొరపాటు చేసిన వారే. ఫ్లాస్ అనేవి వారి జీవితంలో ఉన్నాయి, ఇబ్బందులనే వారు కూడా ఎదుర్కొన్నారు. ఏలియా మనవంటి, చెప్పండి అందరూ చెప్పాలి, ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే, కానీ వాళ్ళు కూడా మనలాంటి నేచర్ కలిగిన వారే. ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నావో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నావో, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉన్నావో, అవన్నీ కూడా దేవుని ప్రజలు కూడా వారు పొందుకున్నవారే. అయినప్పటికీ కూడా యాజ్ దే కమిటెడ్ దేర్ లైఫ్ టు గాడ్, వారి జీవితాలు దేవునికి అప్పగించినప్పుడు, వెన్ దే అడ్మిటెడ్ దేర్ వీక్నెసెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ స్టార్టెడ్ యూజింగ్ దెమ్. వారికున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు వారిని ఆశీర్వించడం ప్రారంభించాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా యేసే చేతిలో పెడతావా? ఆయన చేతిలో నీ జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన చేతిలో నీ జీవితం ఉంటే ఈ 2018లో ప్రభువా, ఇంతవరకు నా జీవితాన్ని నా జీవితంలోనే పెట్టుకుని ఏదేదో చేసేద్దాం అనుకున్నా, నా వల్లగాల, కానీ దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ రెజల్యూషన్ దట్ ఐఎమ్ సబ్మిటింగ్ మై లైఫ్ టు యు లార్డ్. నా జీవితం అంతా నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని ఎవరైతే ప్రభువుకు వారి జీవితాలు అప్పగిస్తారో, వారి జీవితాల్లో నూతన కార్యాలు జరుగుతాయి.